అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం కేజేపురం గ్రామంలో కళ్యాణ మండపంలో సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ మధ్య కాలంలో నూతన సచివాలయం నిర్మాణం చేశారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వివాహాలకు ఆటంకాలు వస్తున్నాయని గ్రామస్తులు తక్షణమే కళ్యాణ మండపంలో ఉన్న సచివాలయాన్ని నూతనంగా నిర్మించిన సచివాలయానికి మార్చమని శ్రీ సంతోషి మాత ఆలయ చైర్మన్ కళ్ళ అమ్మ తల్లి నాయుడు మరియు గ్రామస్తులు కోరారు. ఈ వర్షాకాలంలో పెళ్లిళ్లకు సరైన మండపం లేదని గ్రామస్తులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని తక్షణమే నాయకులు అధికారులు స్పందించి సచివాలయాన్ని మార్చమని కోరారు. కేజేపురంలోని కళ్యాణ మండపం ఉండదండి, అక్కడ పెళ్లిళ్లు ఫంక్షన్లు ఏమైనా మీటింగ్లు అవి కూడా జరుగుతూ ఉండేవి తాత్కాలికంగా. అయితే ఈరోజు మా కేజేపురంలోని సచివాలయం కొత్తగా నిర్మించడం వల్ల ఆ యొక్క కళ్యాణ మండపంలోకి గ్రామ సచివాలయాన్ని అందులోకి మార్పు చేయడం జరిగిందండి. మంచిదే. అయితే సచివాలయ నిర్మాణం పూర్తయిపోయి సుమారు 2-3 నెలల పైనే అవుతుందని చెప్పినసని తెలుసండి. కావున ఈ యొక్క సచివాలయాన్ని ఆ యొక్క దానిలోకి మార్చేసి ఈ యొక్క కళ్యాణ మండపాన్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తారని చెప్పినసని గ్రామ ప్రజలందరూ కూడా కోరుకుంటూ సంతకాల సేకరణ చేపట్టడం జరుగుతుందండి. ఈ యొక్క సంతకాల సేకరణకి ప్రజలందరూ కూడా ఎంతో విధిగా సహకరిస్తున్నారండి. వారందరికీ కూడా గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి. జై హింద్. అందరికీ నమస్కారం అండి. మా కేజీపురంలో ఉండేటటువంటి సచివాలయాన్ని మార్పు చేయమని ఎందుకు వినిపిస్తున్నాం అంటే, గత రానున్న కాలం మరి ఇప్పుడు కూడా వర్షాకాలం రావడం వల్ల ఎంతోమంది వివాహాలకి పుట్టినరోజు కార్యక్రమాలకి చాలా ఇబ్బంది ప్రజలు ఎదుర్కొంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఈ సంతకాల కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది కాబట్టి అధికారంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మాకు ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చి మా అందరికీ సహాయ సహకారాలు అందించాలని కోరుతుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.